వీటెలి ప్రేక్షకులకు నమస్కారం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ముగిసిన భరత్ ప్రచారం గెలిపించాలంటూ విజ్ఞప్తి. జగన్ అధికారంలోనికి రావడం ఖాయం. వైసీపీ సీనియర్ నేత బొత్స జోస్యం. ఎన్నికల ప్రచారానికి తెర, మూగబోయిన మైకులు. బీసీల్లో చీలికకు ప్రతిపక్షాల కుట్ర, ఎమ్మెల్సీ రామారావు ఆరోపణ. ముగిసిన మళ్ళా ప్రచారం గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ప్రచారం చివరి రోజు జోరుగా సాగింది. ప్రచారంలో భాగంగా వివిధ కార్యాలయాల్లో శ్రీభరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ చివరి రోజు ఎన్నికల ప్రచారం దొండపతి డిఆర్ఎం కార్యాలయంలో జరిగింది. డిఆర్ఎం ఆఫీసుకు చేరుకున్న భరత్కు రైల్వే ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యాలయంలో కలిసి తిరిగి కనిపించిన వారికల్లా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కొందరు ఉద్యోగులు శ్రీభరత్తో సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ, విశాఖ డివిజన్తో కూడిన రైల్వే జోన్ను సాధించుకోవాలంటే టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోనికి తేవాలని కోరారు. రైల్వే జోన్ కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ అభివృద్ధి ఫలాలను చూసి తమ పార్టీకి ఓటు వేయాలని శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. ఇవాళ ఆఖరి రోజు మా ప్రచారం కోసం. ఇప్పుడు దాకా ప్రచారం చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా మిగిలిపోయిన ఏదన్నా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ ఇలా రైల్వేస్ లాంటివి ఉంటే వెళ్ళి మాట్లాడడం. ప్రత్యేకంగా ఇప్పుడు రైల్వేస్కి వచ్చేసరికి ఏంటంటే, వాల్టేర్ డివిజన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీయకూడదు. మేము మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్టేర్ డివిజనే కాకుండా ఈ కొత్త జోన్ కూడా మనకు అనుకూలంగా చేసేటట్టు మీ అందరం కలిసి కృషి. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోనికి రావడం ఖాయమని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. జగన్కు పట్టం కట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. ఐదేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం అడ్డగోలు దోపిడిని భరించిన ప్రజలు విసుగు చెందారని, జగన్కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4.5 ఏళ్లు బీజేపీ సర్కార్తో చట్టపట్టాలు వేసుకు తిరిగి రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు సర్కార్ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు జాతీయ నాయకులు, జాతీయ నాయకుల ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్లవని విమర్శించారు. మళ్లీ అధికారం కోసం కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని, ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మొద్దంటూ పిలుపునిచ్చారు. రానున్నది రాజన్న సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వమేనని, జగనన్న నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించనున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అందరం కూడా ఎప్పుడిప్పుడు పోలింగ్ అనేది చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలని. 4.5 సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ చట్టపట్టాలు వేసుకుని మిత్రపక్షాలుగా కాలం గడిపి, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పుకొస్తున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే శరణ్యం, ఒక సంజీవిని. రాష్ట్రంలోనే యువతకి ఉపాధి అవకాశాలు కలగాలంటే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పాం. చంద్రబాబు నాయుడు వచ్చి కాదు ప్యాకేజీ, హోదా వచ్చిన రాష్ట్రాల్లో ఏముంది, అవి ఏమైతే అభివృద్ధి చెందాయి, ఎక్కడ పరిశ్రమలు వచ్చాయి, ఎక్కడ రాయితీలు వచ్చాయి అని అడ్డగోలుగా మాట్లాడి ప్రజల తాలూకా నాడిని చూసి ఆఖరిలో ప్లేట్ ప్రోగ్రామ్ రెడ్ ఫిరాయించాడు. మళ్ళీ కానీ తప్పు జరిగితే మళ్ళీ ఇలాంటి యూటర్న్ తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎన్నికల హడావిడి, మైకుల హోరు, ఇంటింటి ప్రచారం, పాటల సందడి అన్నీ మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మీడియాలో ఎటువంటి ప్రకటనలు జారీ చేయకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు. 10వ తేదీ 11వ తేదీల్లో ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారానికి తెర పడిపోయింది.
ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పేరు, పార్టీ గుర్తు, ఈవీఎంలో పేరు, పార్టీ గుర్తు, స్వతంత్రులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులైతే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఈవీఎంలో క్రమసంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు. వీటికి కూడా ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు పార్టీలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లు మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలన్నారు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీసీ కులాల్లో చీలిక తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని శాసనమండలి సభ్యులు రామారావు అన్నారు. విశాఖపట్నంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి బీసీలతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదని, ఎన్టీఆర్ హయాం నుండి కొనసాగుతోందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చి ఆంధ్రాలో కుటిల రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని తెలిపారు. ప్లాన్లో 10,000 కోట్లు కేటాయించడం దగ్గర నుంచి 4 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలు వేకెన్సీస్లో 3 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటా కింద బీసీలకు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న ప్రాధాన్యతను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందులో ఆ 3 బీసీలు కూడా 2 అత్యంత వెనుకబడిన కులాలకు సంబంధించి రజక సామాజిక వర్గానికి, 1 బొయ్య వాల్మీకి కమ్యూనిటీకి కేటాయించడం అనే దాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలు ఎంత మమేకమై ఉన్నారు, ఎంత ప్రాధాన్యత ఉన్నారు అన్న విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఒక రజక సామాజిక వర్గాన్ని మొట్టమొదటిసారిగా అంటే రజక సామాజిక వర్గ పరంగా తీసుకున్నట్టయితే అదొక ఆస్పెక్ట్ అయితే సుమారుగా 139 బీసీ కులాల్లో ఇప్పటి వరకు రాజకీయంగా ప్రాధాన్యత పొందిన కులాలు 12 మట్టుకే ఉన్నాయి, 12-13 కులాలు ఉన్నాయి. మిగతా 120 కులాలకు కూడా నేను ఒక రాజకీయ ప్రతినిధిగా ఈరోజు శాసనమండలిలో ప్రవేశం కలిగించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి రజక సామాజిక పరంగా కానీ మా బీసీ సోదరులందరి పరంగా కానీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యమంత్రి గారి సమర్థమైన నాయకత్వంలో ఆయన ఒక విజనరీ, ఆయన ఒక లెజెండ్, ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రేణి ప్రజానాయకుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీతో మమేకమై ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా బీసీలందరూ కూడా ఏకతాటిపై ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి మల్ల విజయప్రసాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మల్ల విజయప్రసాద్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హిందుస్థాన్ జింక్ గేట్ నుండి మల్కాపురం పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పరిశ్రమ ప్రాంతంలో జింకి గేట్ నుంచి మరి మల్కాపురం పోలీస్ స్టేషన్ అంటే ఏకేసీ కాలనీ వరకు వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి రావడం చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది. జనరల్గా ఇలాంటి ఊరేగింపులు విజయోత్సవంలో జరుగుతాయి, కానీ 2 రోజులు ఎలక్షన్ ఉందనగా ఈ పరిశ్రమ ప్రాంతంలో ఒక విజయోత్సవ ర్యాలీలాగా రోజు రావడం, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో మరి తీసుకురావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇదే ఉత్సాహాన్ని 11వ తేదీ వరకు కంటిన్యూ చేసి తప్పకుండా 11వ తేదీ జరగబోయే ఎన్నికల్లో రెండు కూడా బ్యాంక్ గుర్తుగా ఓటేసి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా ఎంవీవీ సత్యనారాయణ గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా
ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సిందిగా, మార్పు తీసుకురావాల్సిన అవసరం ప్రజల మీద ఉందని చెప్పి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మరి ఆయన నేను ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా 2024లో నేను రాజీనామా చేసి పక్క తప్పుకుంటాను, కానీ ఓటు అడగడానికి మాత్రం రాను అని అన్న గొప్ప నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే కార్మిక ఉద్యోగ వర్గాలకు మేలు జరుగుతుందని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్మిక సంఘ నాయకుడు మంత్రి రాజశేఖర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలువురు కార్మిక నాయకులతో కలిసి మాట్లాడారు. గురువారం జరిగే పోలింగ్లో కార్మిక వర్గాలు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అమలు చేయగలరని కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో తనకున్న అనుబంధం నేపథ్యంలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్వానం మేరకు వైకాపాలో చేరినట్లుగా స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించాలంటూ కోరారు. ఈ సమావేశంలో కార్మిక నాయకులు వై మస్తనప్ప, బిఎన్ రాజు, మాటూరి శ్రీనివాసరావు, దేవులపల్లి సంపూర్ణం తదితరులు పాల్గొన్నారు. నాకు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి బంధం అటువంటిది. వారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మరి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగి 3,700 కిలోమీటర్ల దగ్గర దగ్గర పాదయాత్ర చేసి ట్రేడ్ యూనియన్స్ అన్ని ముందుకు రావాలి. స్టీల్ ప్లాంట్లో మీలాంటి నాయకత్వం ఉంది, మీరు ఈ ప్రాంతంలో, ఎందుకంటే విశాఖపట్నం పూర్తిగా పారిశ్రామిక నగరం, మీలాంటి సేవలు అవసరం చేసి ఆయన స్వయంగా ఆహ్వానించడం, విజయసాయి గారు రాష్ట్ర ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి, వారితో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు, డైరెక్ట్ యాక్సెస్ ఇట్లా ఉండడంతో మరి అందరి తాలూకు ఆమోదంతో కార్యకర్తల తాలూకా శ్రేయోభిలాష రీతిలో ఆదరామానాలు, వారి తాలూకు ఆశీస్సులతో, వారి సూచనలతో, మరి వారి ఆమోదంతో మరి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఒకే కుటుంబంగా రాజశేఖర రెడ్డి గారితో, ఎందుకంటే మాకు ప్రత్యేకమైన అనుబంధం. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంపీగా ఉన్నప్పుడు రావడం జరిగింది. ప్రత్యేకించి మా యూనియన్ ఆఫీస్గా ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ముఖ్యమంత్రిగా వచ్చి అనేకమైన విషయాల్లో మాకు అండగా నిలబడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా దాన్ని అడ్డుకుంటాం, దాన్ని చేస్తే మంచిది కాదని చెప్పి స్వయాన మన్మోహన్ సింగ్ గారి సమక్షంలోనే చెప్పడం, మరి అంతేకాకుండా అక్కడ ఉన్న నిర్వాసితులకు 50% ఉద్యోగాలు కానివ్వండి, విస్తరణ కార్యక్రమాలు కానివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసిలో మెరి చేస్తే బాగుంటుందని చెప్పి మా సూచన మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయడం కానీ ఇట్లాంటివన్నీ ఆకర్షిస్తూ, మరి ఆయన కుమారుడు కూడా మరి వేరే పార్టీ పెట్టినప్పుడు తర్వాత మరి వెంటనే మరి అందరినీ ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళాలని, అనేక రకాలైనటువంటి ఒక రాజకీయాల్లో నీతి విలువలతో ఒక నైతికత చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసి ఈ చెడిపోయినటువంటి రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పే పరిస్థితి ఒకటి, ఇచ్చిన మాట కట్టుబడేటువంటిది ఒకటి, ఒక మడం తెప్పని మాట తప్పనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన సారథ్యంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఆ రోజు అందరూ కూడా బీజేపీతో కుమ్మక్కైన వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అధోగతి పాలవుతుందని విశాఖపట్నం టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ముస్లిం సంఘాల ప్రతినిధి ఎస్ఏ రెహమాన్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఏ రెహమాన్ మాట్లాడారు. భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాశనం చేస్తున్నారని ముస్లిం సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు ఎస్ఏ రెహమాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ దేశంలో ముస్లింల యోగక్షేమాలు చూసే నాదుడు లేడని అన్నారు. ముస్లింల కట్టుబాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశిస్తున్నారని, అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడును ఓడించేందుకు వైసీపీని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఎప్పటికైనా జగన్ నిజం తెలుసుకొని రాష్ట్రం కోసం పోరాడాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాల్సిందేనని అన్నారు. తండోపతండాలుగా వచ్చి అభ్యర్థులను గెలిపించే దిశగా పనిచేస్తున్నందుకు ఈ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ అందరినీ నేను స్వాగతిస్తున్నా, మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. జనరల్గా అయితే మా మత ఆచార ప్రకారం వడ్డీ వ్యాపారం చేయటం నిషిద్ధం. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు,
వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక ఇస్లామిక్ బ్యాంక్ని పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ కనుక మనం పెట్టగలిగితే ఈరోజు యువత మహిళ వారి వారి చిన్న చిన్న ఏవైతే బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాటిని వడ్డీ లేకుండా మనం ఇవ్వగలిగితే ఎంతో ముందుకు వెళ్తారు. తద్వారా ఆర్థిక స్వావలంబన ముస్లింల్లో పెరుగుతుందనేది కూడా చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈరోజు ముస్లింలకి చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతున్న సంగతి మీ అందరికీ చెప్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం తన కర్తవ్యంగా భావించాల తెలుగుదేశాన్ని గెలిపించి తద్వారా మోడీ గారిని దించేసే పరిస్థితుల్లో చంద్రబాబు గారిని మీరు సమర్థించవలసిందిగా కోరుకుంటూ మోడీ హటావో దేశ్కు బచావో ఈ నినాదంతో ముస్లింలు ముందుకు పోవాలని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ముస్లిం భీమిలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెడ్డు రామదాసు కనపడడం లేదని ఎవరైనా ఆయన ఆచూకీ తెలియజేస్తే విలువైన బహుమతి అందజేస్తామని భీమిలి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పతివాడ రాంబాబు తెలియజేశారు. భీమిలి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెడ్డు రామదాసు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని తమకు ఫోన్లో కూడా అందుబాటులో లేరని ఈ విషయంలో మీడియా సోదరులు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ భీమిలిపట్నం నియోజకవర్గానికి తెడ్డు రామదాస్ అనేటటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మరి ఈ వార్డు వరకు కూడా ఎన్నికల నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఈ ఆర్డు వరకు కూడా మాకు కనపడకుండా ఈ ఎక్కడికి తిరగకుండా అభ్యర్థి ఏమయ్యాడో తెలియదనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి అభ్యర్థి ఎక్కడున్నాడో మాకు తెలియజేస్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకైతే తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 3 మండలాలకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనపడడం లేదని అభ్యర్థించుకుంటాను. మరి అలాగే ఇతర రాజకీయ పార్టీలకి తలొగ్గి వాళ్ళ ప్రలోభాలకు లొంగి మా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేటటువంటి దిశగా ఎవరికి కనపడకుండా ఉంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఇవాళ రేపు ప్రెస్ ముందుకు వచ్చి నేను అభ్యర్థిగా ఉన్నాను, పర్యటిస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ విజయ విధానాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా కాంగ్రెస్ పార్టీ తాలూకా ఓటర్స్ మనోభావాలను దెబ్బతీయకోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఓటర్లను ఇబ్బంది చేయకుండా కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిందిగా మీ పరంగా కూడా ఆయన్ని మేము. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మంచి వ్యక్తులకు ఓటేసి నీతివంతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి ఓటర్లు నాంది పలకాలని సామాన్య ప్రజాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అవినీతి అంతం అనే నినాదంతో ఆవిర్భవించిన సామాన్య ప్రజాపార్టీ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో 5 జిల్లాల్లో 9 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. విశాఖ విషయానికి వస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కర్రి ఆదిబాబు విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సామాన్యుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న మంచి మనిషి, నీతివంతుడు, న్యాయకోవిదుడు అయిన కర్రి ఆదిబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో బహుజనుల సమస్యలపై గళం వినిపించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చంద్రశేఖర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి నార్త్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నీతివంతులకు ఓటేయండి, అవినీతిని పారద్రోలే పార్టీని గెలిపించండి, నీతివంతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం మీ అందరూ కూడా కృషి చేయాలి. ఇన్నోళ్ళు జరిగిన పరిస్థితి మీరు చూశారు, ఎవరు నీతివంతులో మనకు అర్థమైంది. సామాన్య ప్రజా పార్టీ రాష్ట్రంలో నీతివంతమైన రాజకీయ వ్యవస్థ కోసం ముందడుగు వేయడానికి మేము ముందుకు వచ్చింది. మన ఆదిబాబు గారిని నార్త్ నియోజకవర్గం నుంచి గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు. అలాగే రాష్ట్రంలో 9 స్థానాల్లో సామాన్య ప్రజా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు ఓట్లు వేసి అఖండమైన మెజార్టీ ఇచ్చి సామాన్య ప్రజా పార్టీ ప్రతినిధులను అసెంబ్లీకి పంపిస్తే సామాన్యుల తరపున మన గళం వినిపించడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు వార్డు అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తన వెన్నంటి ఉండి అన్ని విధాలా సాయం చేసిన వార్డు అధ్యక్షులకు, అనుబంధ సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన కేకే రాజు ఉత్తర నియోజకవర్గం ప్రజలు తెలివైన వారిని, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును
వినియోగించుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నివసిస్తున్న ఒక సాధారణ వ్యక్తిగా స్థానికుల కష్టసుఖాలను 9 నెలలుగా చూస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మోసపూరిత రాజకీయాలు చేసి వ్యక్తులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా జగన్మోహన్ రెడ్డి సైన్యం వెన్నంటే ఉండి గెలుపు దిశగా పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొత్తుల నియోజకవర్గం వార్డు అధ్యక్షులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం బుల్లెట్కి అడ్డమైన వచ్చేలాంటి కార్యకర్తలు, నాయకులు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు ఒక్కరంటే ఒక్కరినైనా ప్రజాదరణ నాయకుడిని, పార్టీకి ఇబ్బందుల నాయకుని మీరు తీసుకెళ్లగలిగారా? ఈరోజు మా 15 మంది వార్డు ప్రెసిడెంట్లు ఉన్నారు. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మొక్కవని ధైర్యంతో నీ డబ్బు దశకో నీ అవినీతి సొమ్ము మాకు అక్కర్లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా 9 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి ఎదురు చూస్తుంది నీ డబ్బు కోసం కాదు. మా అందరి లక్ష్యం రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న రాజ్యం, అది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం ద్వారా సాధిస్తామని ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గంలో క్యాడర్ మొత్తం కూడా చూస్తున్నారు. ఇప్పటికే నీ మనసులు బయట అనుకుంటున్నారు, పొరపాటున విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి వచ్చాం అని కేకే రాజు ఏదో అనుకున్నాను. కేకే రాజుకున్నది నిజాయితీ, నిబద్ధత. కొండవాలి ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మేము వెచ్చిస్తామని, మీరు ఏ రోజన్నా ఏ మురికివాడైనా కనీసం పర్యటన చేశారా? నేను ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా ఈ నియోజకవర్గంలో 155 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి అడుగులోనూ కూడా ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని ఏ ప్రాంతంలో ఏ రకమైన సమస్య ఉంది, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని మేము అధ్యయనం చేయడం జరిగింది మా నాయకులందరూ కూడా కలిసి. ఏ రోజైనా ఏకలవ్య కాలనీ గురించి ఎన్నికల ప్రచారం ముగిసింది. అభ్యర్థులంతా తెల్లవారుజాము నుండి అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఓటేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ తూర్పు అభ్యర్థిని సుహాసిని ఆనంద్ ఎంవీపీ కాలనీలోని తన కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారంలో తన వెన్నంటి ఉండి అన్ని విధాలా సాయం చేసిన వార్డు అధ్యక్షులకు, అనుబంధ సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞత తెలిపిన కేకే రాజు, ఉత్తర నియోజకవర్గం ప్రజలు తెలివైన వారిని, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నివసిస్తున్న ఒక సాధారణ వ్యక్తిగా స్థానికుల కష్టసుఖాలను 9 నెలలుగా చూస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మోసపూరిత రాజకీయాలు చేసి వ్యక్తులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా జగన్మోహన్ రెడ్డి సైన్యం వెన్నంటే ఉండి గెలుపు దిశగా పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం వార్డు అధ్యక్షులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్క విన్నపం నాది, తూర్పు నియోజకవర్గ అభ్యర్థినిగా సుహాసిని ఆనంద్ కొమరిగిరి, మీకు ఒక అభ్యర్థన చేస్తున్నాను ఈటీవీ ద్వారా. ఎందుకంటే మన ఆలోచించి ఓటు వేయండి, విజ్ఞతతో ఓటు వేయండి. ఎందుకంటే ఈ తూర్పు నియోజకవర్గంలో అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు ఉన్నారు. ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వస్తే అన్ని వనరులు, అన్ని సదుపాయాలు, అన్ని వసతులు, అన్ని స్కీమ్స్, అన్ని డెవలప్మెంట్స్ కూడా డైరెక్ట్గా మనము విశాఖ తూర్పు నియోజకవర్గానికి తెచ్చుకునే ఒక సువర్ణ అవకాశాన్ని నాకు కల్పించండి. మొదట్లో ఉన్న దానికన్నా ఇప్పుడు మా వెనకాల మా ఫాలోవర్స్ చాలా పెరిగారు. అందరూ కూడా మీరు నచ్చాయి, మీ ఆశయాలు నచ్చాయి, మీ భావనలు నచ్చాయి, మీరు మీతో ఉన్నంతసేపు మాకు చాలా ఆనందంగా ఉందండి అని అనుకుంటున్నారు. కనుక ఇది ఈ విధంగానే రేపొద్దున ఈ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యంత మెజారిటీతో దిగ్విజయాన్ని సాధించి ఈ ఆనందం పరిపూర్ణంగా అందరి కుటుంబాలలో విలసిల్లాలని కోరుకుంటూ మీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి సుహాస్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ద్రోణరాజు శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. చివరిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి మరోసారి ఓటర్లను పలకరించారు. జగదాంబ సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్ షో పూర్తి చేశారు. Thank you.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఒక చారిత్రాత్మక అవసరమని జన చైతన్య వేదిక అధ్యక్షుడు మార్టిన్ అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మార్టిన్ మాట్లాడుతూ, గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగే పరిణామాలు అభివృద్ధికి గొడ్డల పెట్టుగా మారాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక హోదా కంపల్సరీ ఆయన జరిపిస్తామని చెప్పారు. ఒకసారి ఆలోచించి చూద్దాం. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక నిజంగా బాంబులు వేశారు. ఆయన ఏంటి కొందరు కష్టకాలం కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకి, మనకి అందుకే పాజిటివ్గా ఉన్నారు. ఏసారి అవకాశం ఇవ్వాలనేసి ప్రజలందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ అయితే మా మేము చేసేది దేని గురించి వాళ్ళలో విస్తృత పర్యటన చేసాం. ప్రతి దగ్గర కూడా గొప్పగా ప్రతి ఒక్కరు కూడా జగన్ రావాలి కావాలని నినాదంతో గొప్పగా ముందుకి మమ్మల్ని తీసుకెళ్ళి మంచి మర్యాదలతోని ఎలాగైనా జగన్ అన్ని సీఎం చేయాలని ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే మేమందరం కూడా చాలా ముందుకెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మేము కలిసాం. ఎమ్మెల్యేలు గారు ప్రతి ఒక్కరితో మేము మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే జగన్ గారి కోసం గొప్పగా చెప్పి మాకు ఓట్లు వేయించాలని చెప్పండి అని జరిగింది. మేమందరం కూడా దానికోసం వెళ్ళాం. అలాగే ఈ నవరత్నాల ప్రోగ్రాం ఎక్కడికి వెళ్ళినా కూడా నవరత్నాల ప్రోగ్రాం చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారండి. ఎంత వేగంగా ఈ నవరత్నాలు మేము అందుకుంటామని గొప్పగా ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. దాంట్లో అమ్మఒడి అనేది చాలా ప్రత్యేకతగా ఉందండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ అమ్మఒడి మాకు ఆ రెండు ఇస్తే జగనన్న గారు చిరకాలం మాకు సీఎంగా ఉంటారనేది చెప్తున్నారండి. మాకు చాలా గొప్పగా నచ్చిందండి. దానివల్ల ఏంటంటే అతనంటే మాకు బాగా ఇష్టపడి ఈ వేదికతో మేమందరం ముందుకెళ్ళి చాలామందికి చెప్పడం జరిగిందండి. ఈసారి ఎలాగైనా సరే జగన్ మేము సీఎం చేసుకుంటామన్నారండి. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళు అంటూ లేరండి. దానివల్ల ఏంటంటే జగన్కి ఎలాగైనా సీఎం అవుతారని ఆశతో ఎదురు చూస్తున్నామండి. అద్భుతమైన పథకాలు. రేపు జరగనున్న ఎన్నికల్లో విశాఖలోని కాపు కులస్తులంతా జనసేన పార్టీకే ఓటు వేయాలని కాపు సంఘాలు పిలుపునిచ్చాయి. నగరంలోని ప్రెస్ క్లబ్లో కాపు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా కాపులంతా ఏకమై జనసేన పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. మరి ఈ ఉత్తర నియోజకవర్గం అన్ని విధాలు అభివృద్ధి చేయగల సత్తా ఆవిడకు ఉందని తెలుస్తుంది. తోటి గతంలో కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు పలికాము, కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లో మేము మద్దతు పలికాము, రూలింగ్కి వచ్చింది. మరి ఈవేళ వాళ్ళ సక్రమైన పద్ధతుల్లో పరిపాలించలేదు కనుక ఒక సరి అయిన నీతి నియమాలు కలిగేటువంటి పార్టీ ఏంది ఏంటంటే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినది. మేము మా అభిప్రాయం ఏంటంటే సనాతన ధర్మం కావాలి, న్యాయము నిర్ణీతం కావాలి, నీతి నిజాతి కావాలి. ఇవాళ ఆ రెండు ఆ పార్టీలో నీతి నిజాతి లేదు. ఒకే ఒక్కది జనసేన పార్టీలో అందరూ నిజాతి పరులే, అందరూ నీతిమంతులే. ఇవాళ విశాఖపట్నానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు జేడి లక్ష్మణ్ గారు ఐపీఎస్ ఒక వినూత్నమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనకి విశాఖ అర్బన్ విశాఖ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా బహుకరించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి వేణువల్ల పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మనకి ఇచ్చాడు. ఇకపోతే ఈ యొక్క జనసేన పార్టీ నుంచి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళు గెలవాలని మా తపన, మా ఆలోచన. ఎంచేతంటే వీళ్ళు నీతిమంతులు, నిజాతి పరులు. వీళ్ళు స్వయంకృష్ణ బయటకు వచ్చిన వాళ్ళు, ధర్మాన్ని న్యాయాన్ని పరిరక్షించగల వాళ్ళు, రాష్ట్రాన్ని న్యాయబద్ధంగా పరిపాలించగల వ్యక్తులు అని చెప్పేసి ఇవాళ జనసేన పార్టీకి మొత్తం యావత్ ఈ విశాఖపట్నంలో ఉన్న కాపు సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా రేపు జనసేన పార్టీ రావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేక గాలి వీస్తోందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా చేస్తున్న బహుజన రాజకీయ చైతన్య యాత్ర విశాఖకు చేరుకుంది. బహుజన వాదాన్ని తీసేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడించడమే ధ్యేయంగా బహుజన రాజకీయ చైతన్య బస్సు యాత్ర చేస్తున్నట్లు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు గురునాథన్ తెలిపారు. అనంతపురం నుండి బయలుదేరిన బస్సు యాత్ర విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 13 జిల్లాల్లోని వెనుకబడిన కులాల ప్రజలు టీడీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ల పండగ అంటా ఉన్నారు, అది దండగా ఎండగా. మా బహుజనవాదాన్ని తొక్కేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా బహుజన రాజకీయ చైతన్య యాత్ర తీసుకున్నాం.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి తిరుగుతూ ఉన్నాం. అనంతపురం నుంచి ఈరోజున విశాఖపట్నం వచ్చాం. నేను అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ నేను ఎరైపోయినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తూ ఉంది రాష్ట్రంలో. నేను ఆ నేపథ్యంలో జగన్ గారు నన్ను పిలిపించి, అన్నా మీరు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున నాకు మద్దతు ఇవ్వండి అన్నా, ఒక్కసారి నాకు యువకుడికి అవకాశం ఇవ్వండి అన్నా, తప్పకుండా మిమ్మల్ని ఈ బహుజన వాదాన్ని నేను హక్కుని చేర్చుకుంటానంటే మేము నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా మరి యాత్ర చేసుకుంటూ వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు విజయనగరం కూడా వెళ్ళబోతా ఉంది. అన్ని జిల్లాలు తిరుగుకుంటూ మా యొక్క బహుజనవాదం చెప్పుకుంటూ అందరి యొక్క సంక్షేమాల గురించి అడుగుతూ, ఆ యొక్క సంక్షేమాలు ఎక్కడ కూడా ఫలితాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు 3 కోట్ల మందికి ఇచ్చానని సంకలు గుద్దుకుంటున్నారు, వాళ్ళంతా ఓట్లు వేస్తారు. నేను అందరిని అడిగా, అయ్యా ఒక్కటి కూడా మాకు రాలేదు, దళారులే తినేశారు, ఆయన ఇచ్చింది మా వాస్తవమే, పేపర్ మీద ఉండయి. ఆంధ్ర రాష్ట్ర రెల్లి కులస్తుల సంఘం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటించింది. విశాఖలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రెల్లి కులాల ఉపాధ్యక్షుడు పొడుగు కిరణ్ మాట్లాడుతూ, రెల్లి కులాల్లోని భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బాడీ అండి, మండల యూత్ ప్రెసిడెంట్. మా గోడు ఆయన దాకా వెళ్ళలేదు. ఆయన దాకా మనం ప్రెస్ మీట్ పెట్టడం బట్టి మాకు పిలిచారు. మాకు గతంలోని చంద్రబాబు నాయుడు గారికి రెల్లి కార్పొరేషన్ కోసం కోరడం అయింది. మరి ఆయన మాకు ఈ మధ్యన 15 రోజుల క్రితం ప్రకటించారు, రెల్లి కార్పొరేషన్ మేము ఇస్తామని చెప్పి. ఎలక్షన్ కోడ్ ఉంది కదా, కోడ్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి వాళ్ళ ఇంటి దగ్గర పిలిచి. అయితే గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల్లో మా రెల్లికి ఎటువంటి ఎదుగుదల లేకుండా గుర్తించలేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా రెల్లికి అట్టడుగున ఉన్న ఎస్సీల్లోని బాగా అట్టడుగున ఉన్న మా రెల్లిలు మాలా మాదికి అనేక పదవులు అనేక రాజకీయంగా లబ్ధి మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేట్ కానీ మా రెల్లికి ఎస్సీ అని చెప్పుకోవడం తప్ప అట్టడుగున ఉన్నాళ్ళం మేమేనండి మా రెల్లిలు. కానీ ఇప్పుడిప్పుడే మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పడ్డాము. తప్పకుండా మీకు అన్ని విధాలుగా అన్ని ఉద్యోగపరంగా అన్ని విషయాల్లోనూ మీకు తప్పకుండా మేము మేలు చేస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నాము. మరి మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కోసం చూసుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతిదీను చంద్రబాబు నాయుడు గారు ప్రతి రెల్లిలో ఓటు వేయాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన భరత్ ప్రచారం గెలిపించాలంటూ విజ్ఞప్తి. జగన్ అధికారంలోనికి రావడం ఖాయం, వైసీపీ సీనియర్ నేత బొత్స జోస్యం. ఎన్నికల ప్రచారానికి తెర, మూగబోయిన మైకులు. బీసీల్లో చీలికకు ప్రతిపక్షాల కుట్ర, ఎమ్మెల్సీ రామారావు ఆరోపణ. ముగిసిన మళ్ళా ప్రచారం గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.